ఎన్నికల్లో ఈవీఎంల వాడకంపై నిత్యం అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల ఫలితాల విషయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ఏపీలో వైకాపా క్లీన్ స్విప్ చేయటంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే ఈ అనుమానాలు ఓడిపోయామని దొగదతో ప్రతిపక్షాలు చేసినవి కాదు మహారాష్ట్రకు చెందిన మనోరంజన్ రాయ్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఈవీఎంల తయారీదారులైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఏఎల్ను మొత్తం ఎన్ని ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్కు సరఫరా చేశారో తెలుసుకోకోరగా సుమారు పంతొమ్మిది లక్షలు ఈవీఎంలు తేడా వచ్చినట్టుగా తెలిసింది ఈ ఈవీఎంలను ఎలక్షన్ కమిషన్కే పంపామని పై సంస్థలు చెప్పగా తమకు అవి రాలేదని ఎలక్షన్ కమిషన్ తెలిపింది ఈ విషయంపై అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటర్ లిస్టులో అనేక మంది పేర్లు మిస్ అయినట్టు అప్పటి తెలంగాణ ఎన్నికల కమిషనర్ ఒప్పుకోవటమే కాదు పబ్లిక్గా సారీ కూడా చెప్పారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అనే ప్రచారానికి కొంత స్పందన ఉండొచ్చు కానీ మరీ నూట యాభై ఒక్క సీట్లు గెలిచేంత కాదు అని ఆ పార్టీ నాయకులే చెబుతారు అనేక నియోజకవర్గాల్లో ఓటర్లు తాము వైకాపాకు ఓటు వెయ్యలేదని అయినా తమ నియోజకవర్గంలో వైకాపా ఎలా గెలిచిందో అర్థం కావట్లేదని ఇప్పటికీ మొరపెట్టుకుంటూ ఉంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు పూర్తయి పద్దెనిమిది నెలలైనా ఇప్పటికీ ఈవీఎంలపై చర్చ కొనసాగుతూనే ఉంది సాధారణంగా టెక్నాలజీ వాడకంలో దేశంలోనే ముందుండే రాజకీయ నాయకుల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరికంటే ముందుంటారనే విషయం తెలిసిందే సమకాలీన రాజకీయ నాయకులకి ఏమాత్రం అర్థం కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటీ వంటి టెక్నాలజీస్ ప్రభుత్వాలు ఎలా వాడుకోవాలో చెబుతూ ఉంటారు అలాంటి చంద్రబాబు నాయుడే ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని వ్యతిరేకిస్తున్నారు ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఈవీఎంల వాడి తిరిగి బ్యాలెట్ వ్యవస్థకు వచ్చాయని భారతదేశంలో కూడా ఈవీఎంల వాడకం కరెక్ట్ కాదని ఆయన తరచూ చెబుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణలో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు గెలవటం కూడా చర్చకు దారితీసింది బీజేపీ గెలిచిన స్థానాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేసిన నిజామాబాద్ స్థానం ఉండటం విశేషం ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన ఎన్నికల్లో దాదాపు అన్ని చోట్ల బీజేపీ విజయ దుందుబి మోగించింది బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలవటం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు కానీ బీహార్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించడం మాత్రం దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులకు షాక్ ఇచ్చింది బీహార్లో జేడియూతో పొత్తు పెట్టుకుని క్రమక్రమంగా బీజేపీ బలపడుతూ వస్తోంది అయితే సొంతంగా అన్ని సీట్లు సాధించే సత్తా బీజేపీకి లేదన్నది వాస్తవం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే బీహార్లో మత రాజకీయాల ప్రభావం ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లాగా కుల ప్రభావం ఎక్కువ యాదవులు ముస్లింలు బహుజనులు ఎక్కువ శాతం లాలు పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళతోనే ఉంటారు ఈ ఎన్నికల్లో కూడా ఆర్జేడీ సభలతో పోలిస్తే నితీష్ బీజేపీ సభలకు హాజరైన ప్రజల శాతం చాలా తక్కువ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమిదే గెలుపని స్పష్టంగా చెప్పేశాయి సర్వేల ప్రకారం కూడా బీహార్లో నలభై నియోజకవర్గాల్లోని బీజేపీకి చెప్పుకో తగ్గ బలం ఉంది మరో విచిత్రం ఏంటంటే జేడియుకు సీట్లు తగ్గి బీజేపీకి పెరగటం నితీష్ కుమార్ సాధారణ నాయకులు కాదు బీహార్ రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరణ చేస్తే ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా చేసిన వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి దివంగత జ్యోతిబస్సు రికార్డు బ్రేక్ చేస్తారు ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత ఉంటే అది బీజేపీపై కూడా ప్రభావం చూపాలి బీజేపీపైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది కారణం లాక్డౌన్ సమయంలో దేశంలో అత్యధికంగా ఇబ్బంది పడిన వారు వలస కూలీలు వలస కూలీలతో ఎక్కువ శాతం బీహార్ వారే ఈ పరిస్థితుల్లో బీజేపీ అన్ని సీట్లు ఎలా గెలిచింది అనే అంశంపై చర్చ మొదలయ్యింది ఎప్పటిలాగే అనుమానం ఈవీఎంలపైనే ఈ నేపథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సొంత పత్రికైన సాక్షిలో నిన్న బీహార్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారా అని వచ్చిన ఒక విశ్లేషణ సంచలనం సృష్టించింది ఎగ్జిట్ పోల్స్కు పూర్తి విరుద్ధంగా ఉన్న వాస్తవ ఫలితాలను విశ్లేషిస్తూ ఈవీఎంస్ మ్యాన్కులేట్ చేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకుల అభిప్రాయం అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పుకొచ్చింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైకాపా గెలుపుకు కారణమైన ప్రశాంత్ కిషోరే ఇప్పుడు బీహార్లో బీజేపీ కూటమికి సలహాదారుడిగా ఉండటం మరో విశేషం ఈ ఆర్టికల్పై ఆంధ్ర బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు బీహార్లో బీజేపీ ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో మీరు అలాగే గెలిచారా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు మొత్తానికి ఈ వాదన ఇన్ని రోజులు టీడీపీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చింది ఈ ఎపిసోడ్లో మరో ఆసక్తికర అంశం ఏంటంటే వైకాపాకు విజయాన్ని సాధించిపెట్టిన ప్రశాంత్ కిషోర్ను ఈ ఆర్టికల్ టార్గెట్ చేసింది వైకాపా ప్రశాంత్ కిషోర్కు సంబంధాలు బెడకొట్టాయా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది